అది ఇంగ్లాండ్ దేశం మంచి భక్తి కలిగిన భార్యాభర్తలు వరకు చక్కటి కుమార్తె అద్భుతం ఏంటంటే ఆ ముగ్గురు బిడ్డలు ఆ సంఘంలో ఒక మంచి మాదిరికరమైన బిడ్డలుగా బ్రతికేవాళ్ళు ఆయన రైల్వేలో పనిచేసేవాడు షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళాడు రాత్రి పదిన్నర ఆ ప్రాంతంలో డ్యూటీ అయిపోబోతుంది ఆ ప్రాంతంలో ఆ ట్రైన్ ఏదో రిపేర్ వస్తే ఆ పై క్యాబిన్ క్యాబిన్ భాగమేకి రిపేర్ చేస్తున్నాడు ఆ చీకటిలో సరిగ్గా కనపడక ఆయిల్ మీద కాలేసాడు అక్కడ నుండి జర్రున జారి పక్కమటి ట్రాక్లో పడ్డాడు గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటంటే అతడు ఆ పక్కమటి ట్రాక్లో పడ్డాడో లేదో సరిగ్గా అప్పుడే ఒక ఎక్స్ప్రెస్ ఆ స్టేషన్లో ఆగకుండా దాటి వెళ్ళిపోయే ఒక ఎక్స్ప్రెస్ వాయువేగంతో దూసుకొని వస్తూ ఉంది ట్రైన్ అక్కడుంది జస్ట్ ఒక క్షణం ముందే ఆ ట్రాక్ మీద పడ్డాడు ఆ పైన ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులు ట్రాక్ మీద ఆ పక్కన ప్లాట్ఫామ్ మీద నిలబడిన ప్రయాణికులంతా చచ్చిపోయాడు రా వీడు మరో క్షణం గడిస్తే ట్రైన్ అట్లా దాటుకొని వెళ్ళిపోతుంది ట్రైన్ అట్లా దాటుకొని వెళ్ళిపోతే వీని మాంసాన్ని మొక్కల మొక్కలుగా మనం చూస్తాం ఇక చనిపోయిందిరా ఈ ఘోరాన్ని మనం చూడలేమురా అని ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులు తోటి ఉద్యోగస్తులు ఆ ప్రమాదాన్ని చూడలేక అందరూ కళ్ళు మూసుకొని కెవ్వుమని కేకలేసారు వాళ్ళు అనుకున్నట్లుగానే ట్రైన్ ఆ స్టేషన్లో వాగల వాళ్ళు అనుకున్నట్లుగానే వాయువేగంతో అలా దూసుకొని వెళ్ళిపోయింది వాయువేగంతో వల్ల ట్రైన్ దూసుకొని వెళ్ళిపోయిందో లేదో దూసుకొని వెళ్ళిపోయిన మరుక్షణమే అతడు సజీవంగా లేచి నిలబడి దేవుని స్థుతించడం ప్రారంభించాడు నా ప్రాణమాయ హోవాను సునుతించము నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధనామమును సునీతించమని ఆ ట్రాక్ మీద నిలబడి నాట్యమాడుతూ దేవుని స్థుతిస్తున్నాడు తోటి ఉద్యోగస్తులు అన్నారు ఏ దేవుని నమ్ముకున్నావో ఏ దేవుని మీద ఆధారపడ్డావో ఏ దేవునికి నువ్వు ప్రార్థన చేశావో ఆ దేవుడే మరణములో నేను జీవానికి దాటించాడయ్యా నువ్వు బ్రతికామంటే మేము నమ్మలేకపోతున్నాం ఇది ఎలా సాధ్యం దేవునికి సమస్తము సాధ్యమే కదయ్యా ఆ దేవుడిని నన్ను బ్రతికించాడని దేవుని స్థుతించి పదకొండు ఆ ప్రాంతంలో పదకొండు దాటిన తర్వాత తన ఇంటికి వెళ్ళాడు రాత్రి పదకొండున్నర ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్తే లోపల గది లైట్లు వెలుగుతున్నాయి సహజంగా ఎప్పుడైనా ఆ సమయంలో ఇంటికి వెళ్తే లైట్లు ఆఫ్ అయిపోయి ఉంటాయి ఎవరో బంధువులు వచ్చినట్లున్నారు మేల్కొని ఉన్నారని చెప్పి తలుపు నాక్ చేశాడు భార్య కూతురు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసి కూతురు తండ్రిని చూడటంతో ఏడుస్తా తండ్రి మీద అలా పడి నాన్న మీకేం కాలేదు కదా మీకు ఎలాంటి అపాయం జరగలేదు కదా మీకు ఎలాంటి కీడు వాటిలో లేదు కదా అని పిచ్చిదేడ్చినట్లుగా తండ్రి మీద పడి ఏడుస్తుంది ఈ తండ్రికి ఏం అర్థం కాల నాకు ఇలా ప్రమాదం జరిగిందన్న సంగతి నేను ఎవరికి చెప్పలేదే అసలు వీళ్ళకి తెలియనే తెలియదే ఏం జరగలేదు కదా డాడీ అని ఎందుకు బిడ్డ అడుగుతుందని భార్య వైపు చూశాడు ఆ భార్య కూడా వలవలవల ఏడుస్తూ హేమండి మీకేం కాలేదు కదా మీకు ఎలాంటి కీడు అపాయం జరగలేదు కదా ఏడుస్తూ అడుగుతుంది అడుగుతున్నాడు భర్త ఎందుకు మీరు అట్లా అడుగుతున్నారు నాకేమైంది నేను బాగానే ఉన్నా కదా ఎందుకు ఎట్లా అడుగుతున్నారు అన్నాడు ఈలోపు కూతురు అందుకుంది నాన్న ఎప్పుడు పండుకున్నట్లుగానే పదింటికి పండుకున్నాం నాన్న ఏమైందో ఏమో సరిగ్గా పదింబావా ప్రాంతంలో ఎవరో నన్ను పెట్టామని కొట్టి నా చెవుల దగ్గర ఒక భయంకరమైన వార్త వినబడింది మరో పది నిమిషాల్లో మీ ఇంటికి మరణ వార్త రాబోతుంది మీ నాన్న చనిపోబోతున్నాడు ఎవరో నా చెవుల దగ్గర చెవులు గింగురమనేటట్లుగా ఓ భయంకరమైన స్వరం వినబడింది నేను అనుకున్న నాన్న నీవేదో అపాయంలో ఉన్నావని నీవేదో కీడులో చిక్కుకోబోతున్నావని ఈ సంగతి దేవుడు ముందెరిగి దేవదత్తు ద్వారా రాబోయే కీడును గుర్చి దేవదత్తు ద్వారా దేవుడు నాకు బయలుపరిచాడని నాకు అర్థమైంది నాన్న నేను తులిపడి లేచి అమ్మను లేపి అమ్మ నాన్నేదో ప్రమాదంలో ఉన్నాడట నాన్నకేదో కీడు కలగబోతుందట మరో పది నిమిషాల్లో మరణ వార్త మనకు రాబోతుందట ఎవరో దేవదూత నా చెవులకు చెప్పారు అని అమ్మను లేపి నాన్న పది గంటల పది నిమిషాల నుండి ఇదిగో ఇప్పటి వరకు మా నాన్నకే కీడు కలగకూడదయ్యా మా నాన్నకే ప్రమాదం కలగకూడదయ్యా ప్రార్థన ద్వారా కీడును మేలుగా మారుస్తానని సెలవిచ్చావు కదా మేము చేస్తున్న ప్రార్థన ద్వారా మా నాన్నను ఆవరించిన క్యూడు నుంచి తప్పించాయని నాన్న ఇదిగో ఇప్పుడు మీరు వచ్చే వరకు మీ కొరకు ఏడుస్తూ ఉన్నాం నాన్న కూతురు తండ్రిని పట్టుకొని అందట నాన్న నాన్న మీకేం కాలేదు కదా తండ్రి కూతుర్ని అట్లా దగ్గరకు తీసుకొని అంటాడట వాస్తవంగా చావవలసిన వాడినమ్మా మీరు చేసిన ప్రార్థన మరణములో నుండి జీవానికి నన్ను దాటించి వేసింది మీరు చేసిన ప్రార్థన ఉందే మీరు కార్చిన కన్నీరుందే మీరు అంగలార్చిన అంగలార్పు ఉందే మీరు కార్చిన ఆ కన్నీరే మీరు చేసిన ప్రార్థనే దేవుని సన్నిధిలో మీరు వేసిన ధూపమే మరణపు వంశులు యుద్ధకు వెళ్ళిన నన్ను మరుక్షణంలో చావవలసిన నన్ను మీ ప్రార్థనే మరణములో నుండి జీవానికి దాటించి దైవజన్మ ప్రార్థన ఎంత గొప్పదో చూడు నేనంట ప్రార్థన ప్రాణాన్నే పోయగలిగితే నేనంట ఈ సృష్టిలో ప్రా ఈ సృష్టిలో ప్రాణానికి మించి విలువైందే ఉంది కోట్ల రూపాయలు ప్రక్కన పెట్టి ప్రాణాన్ని ప్రక్కన పెట్టి ప్రాణ విలువైందా కోట్ల రూపాయలు విలువైనవంటే అంటే చెప్పండి ఏది విలువైందంటారు ప్రార్థన ప్రాణాన్నే పోయగలిగినప్పుడు జీవితంలో నీకు ఏదైనా ఇవ్వగలదన్న సంగతి ఎరిగే క్రైస్తవ జన్మ ప్రతిదినం అరుణోదయం నీ ఇంటిలో అరుణోదయపు ప్రార్థన జరుగునుగాక